हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल इज्राइल देशा की उत्तरा ये देश तो सरहद आंसर फोर्थ वन लेबनान इज्राइल देशा की नैरुति दिशा ईजिप्ट ईशान्या दिशा सिरिया अलागे तूर्पुना जोर्डान देशालु कलवु नेक्स्ट बिट इज्राइल देशम गाजा स्ट्रिप मीदा चेपट्टिना आपरेशन पेरु आंसर सेकंड वन आपरेशन आयरन स्वाड्स ये संवत्सरंलो गाजानु हमास स्वाधीनपरचुकुंदी आंसर थर्ड वन 2007 हमास पूर्ति पेरु एमिटी आंसर थर्ड वन हरकत अल मुकवमा इस्लामिया इज्राइल देशानिकी मरियु प्रपंचम्लो तोली स्थानम्लो निलिचिना इज्राइल देश निगा व्यवस्थ एदी आंसर फर्स्ट वन मोसाद इज्राइल देश राजधानी एदी आंसर फोर्थ वन जेरूसलेम हमास उग्रवादुलु इज्राइल देशंपै చేపట్టిన ఆపరేషన్ పేరు ఆన్సర్ ఫస్ట్ వన్ ఆపరేషన్ అల్ అక్సా స్టోమ్ ఇజ్రాయెల్ మిలిటరీ తమ దేశాన్ని శత్రు దేశాల నుండి రక్షించుకోవడానికి స్వయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఏది ఆన్సర్ ఫోర్త్ వన్ ఐరన్ డోమ్ ఇటీవల ఏ రోజున హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దేశంపై దాడిని ప్రారంభించారు ఆన్సర్ ఫస్ట్ వన్ 2023 అక్టోబర్ 7వ తేదీన ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా దేనిని పేర్కొంటారు ఆన్సర్ ఫోర్త్ వన్ గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్ అధికారిక భాష ఏది ఆన్సర్ థర్డ్ వన్ హిబ్రూ 1917వ సంవత్సరంలో జరిగిన ఏ ఒప్పందం ప్రకారం ఆంగ్లేయులు యూదులను పాలస్తీనా ప్రాంతంలో ఉండడానికి అనుమతిచ్చారు ఆన్సర్ ఫస్ట్ వన్ బెల్ఫోర్ ఒప్పందం 3వ ఇజ్రాయెల్ అరబ్ యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఫోర్త్ వన్ 1967 మొదటి ఇజ్రాయెల్ అరబ్ యుద్ధం 1948వ సంవత్సరంలో 2వ ఇజ్రాయెల్ అరబ్ యుద్ధం 1956వ సంవత్సరంలో 3వ ఇజ్రాయెల్ అరబ్ యుద్ధం 1967వ సంవత్సరంలో జరిగాయి 3వ అరబ్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని 6-day వార్ అని కూడా అంటారు ఇజ్రాయెల్లో ఎక్కువగా ఏ మతం వారు నివసిస్తున్నారు ఆన్సర్ థర్డ్ వన్ యూదులు గోలన్ హైట్స్ అను ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఏ దేశం నుండి స్వాధీనపరుచుకుంది ఆన్సర్ ఫస్ట్ వన్ సిరియా అలాగే 6-day వార్లో భాగంగా ఈజిప్ట్ దేశం నుండి సినాయ్ పెనిన్సులా మరియు గాజా స్ట్రిప్ను జోర్డాన్ దేశం నుండి వెస్ట్ బ్యాంక్ మరియు ఈస్ట్ జెరూసలేంలను ఇజ్రాయెల్ స్వాధీనపరుచుకుంది ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన సంవత్సరం ఆన్సర్ సెకండ్ వన్ 1948 ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఎవరు
ఆన్సర్ ఫస్ట్ వన్ ఐజాక్ హెర్జోగ్. పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయిల్ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా మన దేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఫోర్త్ వన్ ఆపరేషన్ అజయ్. 1979లో ఇజ్రాయిల్ దేశాన్ని గుర్తించిన మొదటి ముస్లిం దేశం ఏది? ఆన్సర్ థర్డ్ వన్ ఈజిప్ట్. భారతదేశంలో యూదులను మైనారిటీలుగా గుర్తించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ మహారాష్ట్ర. ఈస్ట్ గాజా మధ్య ఉన్న ఏ సరిహద్దును తెరిపించాలని అమెరికా ఈజిప్ట్తో చర్చలు జరుపుతుంది? ఆన్సర్ సెకండ్ వన్ రఫా సరిహద్దు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో భాగంగా హమాస్ ఉగ్రవాదులు వాడుతున్న రాకెట్ లాంచర్లను నాశనం చేసేందుకు ఇజ్రాయిల్ రూపొందించిన సరికొత్త వ్యవస్థ ఏది? ఆన్సర్ థర్డ్ వన్ ఐరన్ స్టింగ్.